Hi, hello, namaste. Welcome to IPL War 2020. IPL 2020 లో చెన్నై చెత్త ఆట తీరు మాత్రం మారట్లేదు. ఇక మారదు కూడా. జట్లోకి కుర్రాలు వచ్చినా సరే ఈ 2020 మహిమో ఏమో కానీ వాళ్ళ తలరాత మాత్రం మారడం లేదు. అదే ఓడిపోవడం. ఈ చెన్నై అరే ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వ మా ధోని అని ఇరగదీస్తాడు చూడు అనుకున్న ప్రతిసారి నిరాశపరుస్తూనే ఉన్నారు. ఇక చెన్నై ప్లేఆఫ్స్ కూడా దాదాపు దూరం అయిపోయినట్టే. షార్జా వేదికగా ఈరోజు జరిగిన మ్యాచ్లో ముంబై చేతిలో చెన్నై ఘోర పరాజయం చూసింది. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండిట్లోనూ దారుణమైన ప్రదర్శన కనబరిచి చిత్తుగా ఓడిపోయింది చెన్నై టీం. అసలు చెన్నై టీంపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై జట్టు. ఓపెనర్లు డీకాక్ అండ్ ఇషాన్ కిషాన్ ఇద్దరు కూడా గ్రౌండ్లో నిలబడి టీమును గెలిపించారు. డీకాక్ 37 బంతుల్లో 2 సిక్స్లు 5 ఫోర్లతో మొత్తం 46 పరుగులు చేస్తే ఇషాన్ కిషాన్ వచ్చేసి 37 బంతుల్లో 5 సిక్స్లు 6 ఫోర్లతో మొత్తం 68 పరుగులు చేసి ఇద్దరు కూడా అదరగొట్టేసి ముంబై టీంని గెలిపించారు. అసలు ఏమాత్రం తడబడకుండా వికెట్లు కోల్పోకుండా ఆడుతూ పాడుతూ భారీ షాట్లు కొడుతూ జట్టుకు భారీ విజయాన్ని అందించారు. 12.2 బాల్ అంటే 12.2 ఓవర్లలోనే 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ టీం పాయింట్ల పట్టికలో 3వ స్థానం నుంచి 1 పొజిషన్కి దూసుకెళ్ళింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులు మాత్రమే చేసింది. ఈ టీంలో ఒక శామ్ కరణ్ మాత్రమే 52 పరుగులతో బాగా రాణించాడు. ఒక శామ్ కరణ్ తప్ప జట్లో ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. జట్లోకి కుర్రాలు వచ్చినప్పటికీ టీం రాత మాత్రం మారలేదు. ఋతురాజ్, దీపక్ చాహర్ అండ్ జగదీశన్ వీళ్ళ ముగ్గురు డక్అట్. డూప్లిసిస్ 1 పరుగు, రాయుడు 2 పరుగులు, ఇక మన ధోని అన్న 16 పరుగులు, జడేజా 7 పరుగులు, ఇక శార్దుల్ ఠాకూర్ 11 పరుగులు, తాహిర్ 13 పరుగులు. ఏంటి భయ్యా ఈ బ్యాటింగ్? ఛా, ఈ ఐపీఎల్ చరిత్రలోనే చెత్త చెత్త బ్యాటింగ్. అది అందరూ గొప్పగా కాళ్ళ రగిలేసుకొని చెప్పుకునే చెన్నై టీం. ఇక 2 రోజుల వరకు చెన్నై అభిమానులు ఎవరు కూడా బయటికి కూడా రాలేము. ఇక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎలా జరిగిందో ఒకసారి మాట్లాడుకుంటే, మెయిన్గా బోల్ట్ అండ్ బుమ్రా వీళ్ళిద్దరు దెబ్బకి సిఎస్కే టాప్ ఆర్డర్ మొత్తం విలవిల్లాడిపోయింది. 3 ఓవర్లలో 3 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని అండ్ జడేజా వీళ్ళిద్దరైనా సరే కాస్త టీంని గట్టెక్కిస్తారులే అనుకుంటే వీళ్ళిద్దరు కూడా దారుణంగా విఫలమయ్యారు. కాసేపు బాగా ఆడినప్పటికీ వికెట్ల ముందు నిలబడలేకపోయారు. అలా 6వ ఓవర్లో జడేజా, 7వ ఓవర్లో ధోని అవుట్ అయిపోయారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శామ్ కరణ్ ఆచి చూచి ఆడుతూ స్కోర్ బోర్డుని కాస్త ముందుకు సాగించాడు. దీపక్ చాహర్ త్వరగా అవుట్ అయినప్పటికీ శార్దుల్ ఠాకూర్, తాహిర్తో కలిసి జట్టుకు విలువైన పరుగులు అందించాడు. ఈరోజు కరణ్ లేకపోతే చెన్నై ఆమాత్రం స్కోర్ కూడా సాధించేది కాదు. 60 పరుగుల్లోపే బ్యాగులు సర్దేసుకుని ఇంటికి బయలుదేరేది. ఇక ఈరోజు ముంబై బౌలర్స్లో బోల్ట్కు 4 వికెట్లు దక్కాయి. ఇక బుమ్రా, చాహర్ వీళ్ళిద్దరికీ చెరో 2 వికెట్లు, కౌల్టర్ నైల్ 1 వికెట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్తో కలిపి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ 2 జట్లు 30 సార్లు ముఖాముఖి తలపడితే ముంబై టీం 18 సార్లు గెలవగా చెన్నై జట్టు 12 సార్లు మాత్రమే విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంతకుముందు ఒకసారి 2 జట్లు ఒకసారి తలపడ్డాయి. అంటే సెప్టెంబర్ 19 మొదలైన ఈ ఐపీఎల్ 2020 ఫస్ట్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్పై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఆ రోజు 5 వికెట్ల తేడాతో ధోని సేన గెలుపొందింది. సో దానికి ఈరోజు మ్యాచ్లో ముంబై కక్ష తీర్చుకున్నట్టుగా ఎంతో కసిగా ఆడింది ముంబై జట్టు. అటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అద్భుతంగా ఆడి చెన్నైని ముప్పు తిప్పులు పెట్టి చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటుగా పాయింట్ల పట్టికలో పైకెగబాటింది. ఇక ఈ ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ టీం 7 మ్యాచ్ల్లో గెలిచి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరో 3 మ్యాచ్ల్లో మాత్రం పరాజయం పాలైంది. ఇక చెన్నై విషయానికి వస్తే ఎప్పుడూ లేనంతగా ఈసారి దారుణంగా విఫలమవుతుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ధోని సేన కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. మరో 8 మ్యాచ్ల్లో ఓటం పాలైంది. 6 పాయింట్లతో పాయింట్ పట్టికలో చిట్ట చివరి స్థానానికి చేరుకుంది. ఇక ధోని ఈరోజు మ్యాచ్ అంత దారుణంగా ఓడిపోయినా సరే చాలామందికి సరైన సమాధానం మాత్రం చెప్పాడు. అదేంటంటే, ఇప్పుడు చెన్నై టీంలో ఉన్న సీనియర్లు కాకుండా చాలామంది యంగ్ ప్లేయర్లు కూడా చెన్నై టీంలో ఉన్నారు. అయితే ఈ 2020 ఐపీఎల్లో మీరు వరుసగా ఓడిపోతున్నారు కదా, ఇంకా మీ టీంలో యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళని అంటే ఈ సీనియర్లు కొంతమందిని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని ఆడించవచ్చు కదా అని లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు ధోనిని ఈ క్వశ్చన్ అడిగారు. దానికి ధోని సమాధానం చెప్తూ, ఇప్పుడు మా టీంలో ఉన్న ఆ యంగ్ ప్లేయర్స్లో నాకు ఆ స్పార్క్ కనిపించట్లేదు, వాళ్ళతో గ్రౌండ్లోకి దిగితే మేము ఇంకా దారుణంగా ఓడిపోతాం అని చెప్పాడు. అప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ధోనిని
ట్రోల్ చేశారు. నువ్వు యంగ్లో ఉన్నప్పుడు గంగూలీ నీలో స్పార్క్ లేదని తీసుకోకపోతే నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడివా అంటూ నెటిజన్లు కొంతమంది ధోనిని ఫుల్గా ట్రోల్ చేశారు. అయితే ఆ రోజు ధోని చెప్పినట్టుగానే ఈరోజు మ్యాచ్లో కొత్త కుర్రాలతో గ్రౌండ్లోకి దిగిన తలైవా సేన నిజంగానే దారుణంగా ఓడిపోయింది. అసలు క్రికెట్ కోసమే పుట్టిన తలైవాకి తెలీదా ఎవరు ఆడతారో ఎవరు ఆడరో? సో తలైవా మ్యాచ్ ఓడిపోయినా, ఈ 2020లో సరిగ్గా రాణించలేకపోయినా తలైవా తలైవాను. మరి ఈరోజు మ్యాచ్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.